హాయ్ అండి, వెల్కమ్ టు డెలీషియస్ పాయింట్. ఈరోజు మనం చేసుకోబోయేది ఎగ్ బోండా అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి తీసుకుందాం. అందులో సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. మరీ లూజ్గా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ, చూసారు కదా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్. తర్వాత ఇది మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ బాయిల్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. తర్వాత ఎగ్ని ఆ బ్యాటర్లో ముంచి మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇలా చూపించిన విధంగా వేసుకోండి బోండాలని. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకోండి, ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్కదాన్ని తిప్పుకోండి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా ఇవి ఫ్రై అయిపోయినట్లే. వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఒక టిష్యూ వేసుకోండి, ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేస్తాయి కదా. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బోండా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.